హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను ఇందాక చెప్పానుగా లాస్ట్ వీడియోలో, మనం యాక్చువల్లీ ఆల్రెడీ జాబ్స్కి సంబంధించి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళని నేను డెఫినెట్గా డిసప్పాయింట్ చేయను, డిస్కరేజ్ అంతకన్నా చేయను. డెఫినెట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినా, నాకు చెప్పాలనిపిస్తే ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేను చెప్పేస్తాను. సో మీకు నిజంగా జాబ్ గురించి చేసిన వాళ్ళు, దయచేసి నేను వేరే అప్డేట్ చేస్తున్నానని దయచేసి ఫీల్ అవ్వద్దు. మీకు సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా మీకు జాబ్స్ గురించి చెప్తాను. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటేనండి, జాబ్స్ గురించి, చాలా జాబ్స్ గురించి చూస్తున్నారు కదా. సో లాక్డౌన్ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉన్నారు కాబట్టి జాబ్స్ కోసం ఆల్మోస్ట్ చూస్తారు. అందులో ఐటీఐ అప్రెంటిస్కి సంబంధించి జాబ్స్ అయితే ఓపెనింగ్ వచ్చినాయండి. చాలా ఐటీఐలో ఏమేమి ట్రేడ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్, అసలు ఎక్కడ పడ్డది, ఏం పడ్డది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఒక కొంచెం టైం తీసుకొని ఇచ్చేస్తాను. సో అది కొంచెం టైం ఇవ్వండి నాకు, డెఫినెట్గా దానికి క్షుణ్ణంగా తెలుసుకొని ఇచ్చేస్తాను. ఆ జాబ్స్ మాత్రం చాలా మంచి జాబ్స్ అండి, మీకు డైరెక్ట్గా తీసేసుకుంటారు. సో అప్రెంటిస్ అంటే మీకు అర్థమైంది కదా, దాంట్లో ఎటువంటి ఎగ్జామ్ అలాంటిది ఏం ఉండదు. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు చూస్ చేసుకొని రప్పిస్తారు. సో మీకు సంబంధించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిట్టరు, ఎలక్ట్రీషియన్ ఇలాంటి ఉన్నాయనుకో, దానికి సంబంధించి ఏదైనా చిన్న టెస్ట్ పెడితే పెడతారు, లేకపోతే లేదనుకుంటా. సో అది కాంట్రాక్ట్ బేస్లోనే తీసుకుంటారు. అప్రెంటిస్ అంటే తెలుసాను, 1 ఇయర్ 2 ఇయర్ అట్లా ఉంటుంది. సో దీనికి సంబంధించిన విషయాలు నేను క్షుణ్ణంగా తీసుకుంటాను. అప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా కావాలంటే కూడా మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డెఫినెట్గా ఒక కొంచెం టైం తీసుకొని నేను అది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తానండి పూర్తిగా మీకు. సో దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా చక్కగా జాయిన్ అయిపోయినట్టే, ఇంకా వచ్చేసినట్టే మీకు ఈ జాబ్. దానిలో రిజర్వేషన్ ఎన్ని ఉన్నాయి, అన్ని జోడికి ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా నేను చెప్తాను. సో గైస్, డోంట్ వారీ అబౌట్ జాబ్ గురించి చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోండి. నేను జస్ట్ కొంచెం టైం ఇవ్వండి, ఈరోజు ఈవినింగ్ లేదంటే మార్నింగ్ లోపు మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరుతుంది. ఓకే గైస్, ఐ హోప్ మీరు నాకు టైం ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ జాబ్స్ గురించి ఖచ్చితంగా మీకు, మీ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందండి. ఇంకా ప్రైవేట్లో కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్తా ఉంటాను. మీరు చక్కగా తీసుకొని వెళ్ళండి. నేను చాలా క్లారిటీగా కూడా చెప్తున్నానండి. నేను ఏదైనా ప్రైవేట్ జాబ్ గురించి చెప్పినప్పుడు కన్సల్టెన్సీ, అక్కడ నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్కి ఫోన్ చేయండి. ఒకవేళ కన్సల్టెన్సీ ఇది డబ్బులు అన్నప్పుడు మీరు దయచేసి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయొద్దు. యు ప్లీజ్ స్టాప్ ఇట్, అక్కడే స్టాప్ అయిపోండి. ఓకే అండి, లేదు డైరెక్ట్ వాక్ ఇన్ అంటేనే వెళ్ళండి, అదర్వైజ్ డోంట్ గో, ముందుగానే చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు వచ్చిన ఒక గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐటీఐ వాళ్ళ గురించి ఈవినింగ్ లోపు నేను ఇస్తానండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నట్టు కూడా డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఎంకరేజ్. నేను ఎన్ని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ పెట్టినా మీరు చూడలేదు చాలామంది, నాకు కొంచెం డిస్కరేజ్ అనిపించింది. అండ్ స్టిల్ ఐ విల్ అప్డేట్ అండి. ఓకే, ఎనీవేస్ ఇదైతే నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ మీరు మాత్రం ఇంకా ఫ్రెండ్స్ ఉంటే కూడా జాయిన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా మనకి ఛానల్ ముందుకెళ్ళిపోతే ఇంకా మిగతాలు కూడా నేను హెల్ప్ చేస్తాను. సో గైస్, అదండి విషయం. ఐటీ జాబ్స్ గురించి చూసేవాళ్ళు దయచేసి బీ అలర్ట్. ఎప్పుడన్నా మీకు ఇన్ఫర్మేషన్, ఎప్పుడన్నా కాదు, ఈవినింగ్ లోపు నేను ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ అండి ఇప్పుడు చెప్పినందుకు. ఐమ్ సో సారీ, కొంచెం నాకు డీటెయిల్గా చెప్దామని విధంగా నేను ఆగాను. అంతే, ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు అలర్ట్ ఉంటారని చెప్పేసి ఇచ్చాను. సో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. డోంట్ డిసప్పాయింట్ అండి, తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.